హాయ్ ఫ్రెండ్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇలాంటి సంస్థ భవనం అనే సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శకలక శంకర్, సప్తగిరి, జబర్దస్త్ కమెడియన్లు, సుబ్బరాజు, సుప్రీత్ కమెడియన్లు విలన్లో కలిసి నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఒక ఇల్లు అద్దెకిస్తాడు గెటప్ సీను. ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి. అది తెలియకుండా కొంతమంది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో చేరతారు. ఆ గుంపులో ఉన్న అందరినీ బెదిరించి గోడలోంచి దెయ్యం వచ్చి బెదిరించి పంపించేస్తూ ఉంటుంది. ఆ ఇంటి వెనకున్న రహస్యం ఏంటి? ఆ ఇంటిని కాజేయాలనుకుంటున్నది ఎవరు? అసలు ఆ ఇంటి ఓనర్ ఎవరు? ఆ ఇంట్లో ఉన్న దెయ్యం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక చెత్త సినిమాని సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి సంస్థ నిర్మించింది అని తెలిసి మనం బాధపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ చరిత్రలో, వాళ్ళ సినీ చరిత్రలో ఇటువంటి చెత్త సినిమా రాలేదు. ఆ పాటలు ఏంటో, ఆ కామెడీ ఏంటో, ఆ ఫోటోగ్రఫీ ఏంటో, అన్ని లో చీప్ క్వాలిటీ, చెత్త క్వాలిటీ ఉన్న సినిమా ఇది. సప్తగిరి తన టైం వేస్ట్ చేసుకున్నాడు, మంచి యాక్టర్, మంచి కమెడియన్. అలాగే శకలక్ శంకర్ని ఏమాత్రం ఉపయోగించుకోలేదు. ఇక హీరోయిన్లు, ఆ దెయ్యాలు, విలన్గా సుబ్బరాజు, అందరూ వేస్ట్ అనిపిస్తారు ఈ సినిమాలో. టేకింగ్ బాగోదు, సౌండ్ బాగోదు, కనీసం లైటింగ్ కూడా సరిగ్గా పెట్టలేదు కెమెరామెన్. చిన్న పిల్లల్ని బలిచ్చే సీన్లు కానీ, కాలకే ప్రభాకర్తో తీసిన సీన్లు కానీ చాలా వెటకారంగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. ఒక చెత్త సినిమాని ఏదో తీసి జనం మీద వదిలేశారు సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఇలాంటి సినిమాని సూపర్ గుడ్ ఫిలిమ్స్ తీసి జనాల్ని హింసించడం ఎందుకో తెలీదు. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవాలనుకుంటే, టైం కూడా వేస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ సినిమాని చూడండి. ఎందుకంటే కనీసం ఈ సినిమాలో ఎక్కడ నవ్వు రాదు, ఒక ఎమోషన్ రాదు, ఏమీ రాదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5/5.